నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు రోజీ ముందుగా హెడ్లైన్స్ నస్పర్ లో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ధరణి సర్వే రైతు వేదిక భవన నిర్మాణాల పనుల పరిశీలన మున్సిపాలిటీలో ధరణి సర్వే జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ ఆడబిడ్డలు సంతోషంగా పండుగ జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారన్న ప్రజా ప్రతినిధులు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సీసీసీ లో 1006 మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ మానవాళి మనగడకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్న బలరామ్ కొమరంభీం జిల్లా తిర్యాని ఎన్టీఆర్ ప్రాజెక్టు లో చేప పిల్లలను వదిలిన అధికారులు ప్రజా ప్రతినిధులు మత్స్య శాఖ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి నస్పూర్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పర్యటించారు మున్సిపాలిటీలో జరుగుతున్న ధరణి సర్వే తీరును ఆమె పరిశీలించారు అనంతరం సీతారాంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు ధరణి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అధికారులు సిబ్బందిని ఆదేశించారు నస్పూర్ మున్సిపాలిటీలో శనివారం సాయంత్రం భారతి హోలికేరి పర్యటించారు మున్సిపల్ పార్దులోని 22వ వార్డులో ధరణి సర్వే జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు సర్వేపై ప్రజలతో కొద్దిసేపు మాట్లాడారు మున్సిపాలిటీలో 15269 ఇళ్లకు గాను ఇప్పటివరకు 3900 మాత్రమే ధరణిలో అప్లోడ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వే నత్తనడక నడుస్తుండడంతో అధికారులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజుకు 1200 సర్వే చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు సర్వే మొదలై చాలా రోజులు అవుతున్నా ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు అధికారులు సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు 3 రోజుల ధరణి సర్వేను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు అనంతరం ఆమె సీతారాంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు ఇక్కడ పనులు ఆలస్యంగా నడుస్తుండడంతో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడారు ఈ నెల 10వ తేదీలోగా భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పూర్తి కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రనక పగలనక పనులు శరవేగంగా నిర్వహించి ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు లేదంటే బిల్స్ మొత్తం నిలుపుదల చేస్తామని హెచ్చరించారు కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ కమిషనర్ రాధాకిషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణ కౌన్సిలర్లు వంగ తిరుపతి సుర్మిల వెను తదితరులు ఉన్నారు నస్పూర్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో రైతు వేదిక నిర్మించడం జరుగుతా ఉంది ఆ నిర్మాణం పనులు ఏ విధంగా ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది మేడం కలెక్టర్ గారు హోలికేరి గారు ఇక్కడ ఉన్న పనులను కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించి సంబంధిత కాంట్రాక్టర్లను మరియు ఇంజనీర్ గారిని తో మాట్లాడి వారు త్వరతగతిన పని చేయాలని వాళ్లకు చెప్పడం జరిగింది ఆ సర్వేను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఏవైతే ఆ సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే వారు సంబంధించిన సిబ్బందిని అరేంజ్ చేశారో వాళ్లకు ఆ యాప్ కోసం అదేవిధంగా వాళ్ళ ఫామ్స్ ఏ విధంగా నింపాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది కొంత తక్కువ సర్వే అవుతుందని మేడం గారు వారిని అడగడం జరిగింది కమిషనర్ గారు కూడా సమాధానం ఇస్తూ 25 వార్డులలో కూడా సర్వేలు ఓన్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 22 వార్డులో కలెక్టర్ గారు ఇదే ధరణి పోర్టల్ సర్వే గురించి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఆకస్మికంగా పర్యవేక్షించడం జరిగింది దానికి గాను చైర్మన్ గారు మరియు కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్ శ్రీపతి గారు అలాగే కమిషనర్ గారు కూడా అక్కడ ఉండి మేడం వెంబడి ఉండి చెప్పడం జరిగింది ఏదైతే 15000 చిల్లర ఉన్న దానికి 4000 కంప్లీట్ అయినాయి మిగతా 12000 దానికి ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ చేస్తామని మేము కూడా మేడం చెప్పడం జరిగింది అలాగే మన నస్పూర్ మున్సిపాలిటీలోని సీతారాంపల్లి వద్ద రైతు వేదికను కూడా పర్యవేక్షించడం జరిగింది ఎలా జరుగుతున్నాయి పనులు మరియు ఇది కూడా ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని మేడం చెప్పడం జరిగింది
సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడచలు సంతోషంగా జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ పేర్కొన్నారు. ఈ నెల 24న తెలంగాణలో నిర్వహించే అతిపెద్ద పండుగైన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆడపడచలకు ఎక్స్ రోడ్ వద్ద గల ఎంఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి మహిళలకు సీఎం కేసీఆర్ ఒక పెద్ద అన్నలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 317 కోట్ల వ్యయంతో కోటి మంది మహిళలకు 282 రకాల డిజైన్లతో చీరలు పంపిణీ చేస్తున్నామని 18 ఏళ్ళు నిండి తెల్ల కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా మున్సిపాలిటీలో నిలచిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, మందమరి తహసీల్దార్ మోహన్ రెడ్డి, కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, యాకూబాలి, కౌన్సిలర్లు సత్యం, పనాసరాజు, అలుగు శ్రీలత, తిరుపతి అనిల్రావు, ఓదెలు పార్వతి విజయ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ మనం చేసుకుంటున్నాం. మొత్తం దగ్గర దగ్గర 317 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోటి మంది మహిళా తల్లులకు మనం 282 రకాల వెరైటీ చీరల్ని మనం పంచుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మన చెన్నూరు నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర 80,000 మంది ఆడపిల్లలకు బతుకమ్మ చీర తెచ్చుకుంటున్నాం. ఈరోజు పొద్దున చెన్నూరు, భీమవరం, చైతూరు ఆ 3 చోట్ల మేము చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. సో కేదర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా మన దగ్గర 7,000 మంది ఆడపిల్లలకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో మన మహిళలు చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి పండగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఏ పేదింటి ఆడపిల్ల కూడా, ఏ దిగువ మద్దతు ఆడపిల్ల కూడా ఎవ్వరు కూడా కొత్త పట్టణం లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆలోచనని కానీ ప్రతి ఇంటికి ఒక పెద్దగలాగా ఈ చీరల బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చేస్తున్నారు. దానివల్ల మానవలి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సింగరేణి సంస్థ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ బలరాం పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సిసిసి టౌన్షిప్లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. డైరెక్టర్ బలరాంతో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, ఎస్ఓటూ డైరెక్టర్ రమేష్ రావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా డైరెక్టర్ బలరాం ఒక్కరే రికార్డు స్థాయిలో 1,006 మొక్కలు నాటారు. పారబట్టుకొని మొక్కలు నాటుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఈ సీజన్లో 10,000 మొక్కలు నాటడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచనతో తెలంగాణకు హరితహారం తీసుకువచ్చారని అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి సిసిసిలో 1,006 మొక్కలు నాటడం జరిగిందన్నారు. గ్రీన్ ఛాలెంజ్ అనేది ఒక ఛాలెంజ్గా కాకుండా ఒక అలవాటుగా చేసుకొని మొక్కలు నాటాలని సూచించారు. ఒక వ్యక్తికి సంవత్సరానికి కావాల్సిన ఆక్సిజన్ 3 మొక్కలు అందిస్తాయని చెప్పారు. మనకి 280 కేజీల ఆక్సిజన్ అవసరము ప్రతి సంవత్సరానికి. దానికి ఏమి ఇస్తుంది? 3 చెట్లు ఇస్తాయి. మరి ఎవరు ఇస్తారు మనకి నిజంగా స్వచ్ఛమైన ఆక్సిజన్? ఇప్పుడు ఆక్సిజన్ క్లబ్లు వచ్చాయి, ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతున్నాయి. నిజంగా అలాంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ అవ్వాలంటే సంవత్సరానికి 4 లక్షల రూపాయలు అవుతుంది. నిజంగా మనం 4 లక్షలు పెట్టి ఆక్సిజన్ కొనాలా? అలాంటి తీవ్రమైన పరిణామాలు రాకుండా మనం ఎప్పటి నుంచే ప్లాంటేషన్ అనేది ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకరు ఒక చైన్గా మన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా తీసుకుని నాటాలి. ఈ చెట్లు నాటడం వల్ల ఒక ఈ ఒక దివ్యమైన కార్యక్రమం, ఎంత దివ్యమైతే అంత దివ్యమైన కార్యక్రమం ఈ దివ్యం కార్యక్రమాన్ని ఒక మన నేర తల్లి కోసము, మన సింగరేణి కోసము, మన తెలంగాణ రాష్ట్రం కోసము, మన ముఖ్యమంత్రి వర్యుల ఒక ఉద్దేశము, కర్తవ్యము, అలాగే సంతోష్ గారి కర్తవ్యం కోసము ఇవి మనం పాటుపడాలా. దీనికి ఒక చెట్టుకు అనేది దానికి బౌండరీస్ లేదు. మనకు ఉండొచ్చు మన ఇల్లు ఒక బౌండరీ, మన పొలం బౌండరీ ఉండొచ్చు, కానీ మనకు చెట్లు ఇచ్చే ఆక్సిజన్కి ఎక్కడ బౌండరీ లేదు.
ప్రపంచం కాదు ఇక్కడ ఉన్న చెట్లు ఇమిడియట్ గా ఇక్కడైతే కొంత ఆక్సిజన్ బాగా పెరగడము ఇక్కడ కొంత ఉష్ణోగ్రత తగ్గడము అలాగే ఈ గాలి అనేది ఎక్కడ వీస్తుంది ఎక్కడ లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక మనకు ఓజోన్ పొర గాని వాతావరణ మార్పు గాని అవన్నీ అరికట్టి ఒక మన మానవాళికి ఒక ముఖ్యమైన ఆయువును అందిస్తూ మరొక మనుగడకి సుస్థిర అభివృద్ధికి భవిష్యత్తుకి ఈ చెట్లే ఆనవాళ్ళుగా మారుతాయి కాబట్టి మనం ఇవందరం ఈ ప్రోగ్రామ్ని తీసుకొని మనం చేయాలనుకుంటున్నాం ఈ అవకాశం ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీబీజీ కేస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు అంతరించిపోతున్న అటవీ సంపదను పెంచడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెట్ల వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు వచ్చిన వర్షపు నీరు వృద్ధా కాకుండా ప్రాజెక్టులు కడుతూ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తున్నారని అన్నారు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్బంధంగా కొనసాగించాలన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు విజనరీ ఉంటారు అంటే ముందు తరాల గురించి ఆలోచించగలిగేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే ఈ సమస్యకు ఎలా పరిష్కారం అని చూపగలుగుతారు అలాంటి వారే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం మనం చెప్పినట్టు చూసాం ఈరోజు దేశంలో నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి అలాగే కరెంట్ ఉత్పత్తి మన అవసరానికంటే ఎక్కువగా ఉన్నది కానీ నీళ్లు లేక బీళ్లుగా ఉన్నటువంటిది లేదంటే తాగడానికి నీళ్లు లేనటువంటి ఫ్లోరైడ్ సమస్యతో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి దీనికి పరిష్కార మార్గం కావాలి అనేటువంటిది అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈరోజు గోదావరి నీటిని కింది నుంచి పైకి ఏ విధంగా తరలిచ్చారు అనేటువంటి దాంతో ఈరోజు నీటి సమస్యను తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి ఎండాకాలం వస్తుంటే బంధువులు పోవడానికి భయపడేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బాజాప్త బ్రహ్మాండంగా నీరు ఉంటుంది అనేటువంటి స్థితికి తీసుకురాగలిగిండ్రు అలా చెట్టు జీవించినంత కాలం మానవ జాతికి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తోందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ తెలిపారు దేశంలో ఏ సివిల్ సర్వీస్ అధికారి ఇప్పటి వరకు సాధించిన ఘనతను సింగరేణి డైరెక్టర్ బలరాం సాధించి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డీజీఎం శివరావులు అమరేందర్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ సభ్యులు కిషోర్ పూర్ణ టీపీజీ కేస్ ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి పెట్టెం లక్ష్మణ్ పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మన శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చినట్టయితే ఈ దఫా 110 హెక్టర్లలో మనం 7 లక్షల మొక్కలు నాటడం అలాగే ఇతరులకు పండ్ల మొక్కలు నీడనిచ్చే మొక్కలను పంచిపెట్టడం ద్వారా ఈ యొక్క పర్యావరణం కలుషితం కాకుండా అరికట్టాలనుకుంటున్నాం ఎందువలనంటే ఈరోజు అతిపెద్ద భయంకరమైన ది పర్యావరణ మనుగడ ఎందువలనంటే పర్యావరణం విపరీతంగా కలుషితం కావడం మూలంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఓజోన్ పొర తగ్గిపోవడం యాసిడ్ రెయిన్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ వాటర్ ఎవ్రీథింగ్ వాటిని అరికట్టాలని మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇది చాలా చక్కటి కార్యక్రమం కాబట్టి దీనికి చేసిన అందరికీ మరొక్కమారు శ్రీరాంపూర్ ఏరియా తరఫున స్వాగతం సుస్వాగతం పలుకు అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దివాకరరావు అన్నారు దండపల్లి మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు 16 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకరరావు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల వారికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటబలుకుల గురవయ్య రెబ్బనపల్లి సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ ఎంపీటీసీ సభ్యురాలు బత్తుల మౌనిక శేఖర్ తెరాస మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కొట్టె సత్తయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బండారు మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ నాయకులు బండ రాకేష్ ఉప సర్పంచ్లు రెంక అనిల్ పూరేల లక్ష్మలు పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక సంక్షోభం ఉంది దేశం ఆర్థిక సంక్షోభం ఉంది అయినా గౌరవ ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచనతోటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎట్టి పరిస్థితి అవ్వడానికి వీల్లేదని దాదాపు మొన్న దాపు పెద్ద ఎత్తున దాపు 600 మందికి ఇచ్చాం కాన్సెస్ ఇక్కడ అంటే ఏమాత్రం డబ్బు లేని వాళ్ళకు నాకు డబ్బు లేదు నా బిడ్డ పెళ్లి ఎలా చేయాలనే అనుకునే అవసరం లేకుండా నాకు డబ్బు లేకున్నా
నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న 1,16,000 తోటి బ్రహ్మాండంగా పెళ్లి చేసి నా బిడ్డను అత్తారింటి పంపే కార్యక్రమం ఇది. దీనికి మూల కారకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవునా కాదు చెప్పండి సార్. అంటే డబ్బు లేని సందర్భం డబ్బు ఇస్తున్నారు, నెల నెల పెన్షన్, ఆర్థిక ఇబ్బందులు అయినా పెన్షన్ ఇస్తున్న ఇస్తే 116,000 ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇప్పటికీ మన మండలంలో చాలా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ఒక 15 రోజుల కింద కూడా 145 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 15 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఆడబిడ్డలకు ఎల్లప్పుడూ అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు. నస్పూర్ మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ 2వ రోజు కొనసాగింది. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను అందజేశారు. ప్రభుత్వ మహిళలకు కానుక అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ నస్పూర్లో 2వ రోజు కొనసాగింది. మున్సిపల్ పరిధిలోని సిసిసి టౌన్షిప్, సంగమల్లయపల్లె, సీతారాంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగగా మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి తదితరులు ఆయా సెంటర్లలో పర్యటించి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మడిగ మల్లయ్య, పంబాల గంగ, బండి పద్మ, బెడిక లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు నాసర్, నాయకులు పంబల ఎర్రయ్య, చిట్యాల సుమలత, రౌతు రజిత, దగ్గుల మధు, రవిగౌడ్, చిట్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఇద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టారు. రాష్ట్రంలో మరియు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన సాది ముబారక్ అనుకోండి, ఇంతకుముందు మిత్రులు చెప్పారు, అవన్నీ కూడా ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో కూడా ప్రత్యేకమైన వాళ్ళు శిక్షణ ఇస్తూ వారికి సంబంధించిన స్పోర్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కూడా మహిళా సోదరి మనలకు ముందుండి ఒక అన్నల ఒక మామల వారి ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారి గురించి మాట్లాడుకునే విధంగా దేశం అందరూ ఒకవైపు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని కొన్ని రాష్ట్రాలు కూడా ముందుకు పోవాలని. పేద ధనిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళని సంబంధం లేకుండా అందరు కలిసి ఆడుకునే పండుగ, అతిపెద్ద పండుగ తెలంగాణలోనే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగ. దీనికి అందరు ఆడుకోవాలని, ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా కానీ ఆడపడుచులకు తన వంతు సాయంగా మా కేసీఆర్ గారు మరియు మా ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా ఈ చీరలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న కూడా దివాకర్ రావు గారు వచ్చారు, ఈరోజు కూడా ఇక్కడ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరియు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మా టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఆడపడుచులకు ఎన్నో పథకాలు అందిస్తూ ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించి సుఖ సంతోషంతో ఉండాలని. ఈ నెల 14న సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే చలో మంచిర్యాల కలెక్టర్ వాల్ పోస్టర్లను అపార్టీ నాయకులు చెన్నూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామడుగు లక్ష్మణ్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి నిన్నెల సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14న చెల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగల తోకిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆర్డినెన్స్ను, ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, నాయకులు రంజిత్, సుధీర్, మధునయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న కలెక్టరేట్ ఆఫీసుకు ప్రజా సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు చెన్నూరు మండలంలో ఉన్న రైతులు, ప్రజలు, కార్మికులు, అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి మంచిర్యాలకు వచ్చి ఈ కార్యం విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ తరఫున. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14న భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ చెలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమ మహాధారణను నిర్ణయించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చెన్నూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే దివాకర్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండలంలోని వేంపల్లి ముల్కల్ల గుడిపేట నామ్నూర్ నర్సింగాపూర్ రాపల్లి పట్టన్పల్లి కర్ణమామిడి దొనబండ గ్రామాల్లోని మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, మండల పార్టీ అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు సందల వెంకటేష్, కొట్టె సత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి వెంకటేశ్వరరావు, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, మండల కోఆప్షన్ రఫీక్, మండల ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, మండల యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో 100,000 మందికి చీరలు ఇస్తున్నాం, 100,000 మందికి రాష్ట్రంలో 10,000,000 మందికి ఇస్తున్నాం. రాష్ట్రము కష్టకాలంలో ఉన్నా కూడా పేదల దృష్టి పెట్టుకుని ఇవన్నీ ఇస్తున్న సంగతం. మరి దీన్ని దృష్టి పెట్టుకొని ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి ముఖ్యమంత్రి గారికి మీరందరూ అతను నిండుగా 100 ఏళ్ళు ఉండే దిశగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ మరొకసారి చేసిన మహిళా తల్లులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ బతుకమ్మ పండుగ అనేది ఆడపడుచులందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. ఒక పుట్టింటి నుంచి మనకు సార వచ్చినట్టుగా భావించి ప్రతి ఒక్కరు ఈ చీరను స్వీకరించి అందరూ ఆనందంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలి. ఈ కరోనా కష్టకాలంలో కూడా మన సీఎం గారు ఆలోచించి ప్రతి మహిళకి చీరలు ఇవ్వడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా మన పెద్దలు శాసనసభ్యు గారు కూడా మనకు సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మన మండలాలలో ఎంతో అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందే విధంగా తీసుకొస్తున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఎన్టీఆర్ ప్రాజెక్టులో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడి శంకర్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగానే తిర్యాని మండలంలోని ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులో 378,000 చేప పిల్లల్ని వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. తిర్యాని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమల్ల జగదీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, వివిధ కులాలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారని, అందులో భాగంగా నేడు తిర్యానిలో గంగాపుత్రులకు చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ సాంబశివరావు, తిర్యాని జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తిర్యాని ఎంపీటీసీ బుర్ర రాజలక్ష్మి మధుకర్, చింతపల్లి గ్రామ సర్పంచ్ ఆత్రం రుక్మిణి, ఎదులపాడు గ్రామ సర్పంచ్ మడావి గోపాల్, తిర్యాని ఉప సర్పంచ్ తోట లచ్చన్న, టీఆర్ఎస్ నాయకులు ముత్యం రాజయ్య, ఆకుల సత్తయ్య, ఎన్టీఆర్ సాగర్ ప్రెసిడెంట్ కుడిమేత బొజ్జరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మరి అది కమిషనర్ ఆఫీస్కు పంపి ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. దయచేసి వారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, కమిషనర్స్ జేడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దయచేసి అది కూడా పాజిటివ్ వేళ. మరి మా అంతా ఇక్కడ ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి అవి కూడా ఇంక్లూడ్ చేయాలని సార్ను కోరుకుంటూ, మరి ఇట్లాంటి ఇప్పుడు ఈరోజు 375,000 చేప పిల్లలు మరి ఈరోజు మన చెరువులో మన వేయడం జరిగింది. మరి ఇట్లాంటి మనసున్న 133,00,000 టార్గెట్ చేప పిల్లలు చిన్న సైజు 262 చెరువుల్లో వేయాలి. దీంతోపాటు రొయ్య పిల్లలు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ సోర్సు ఆదిలాబాద్, నిజామాబాద్, పాత ఎస్వేల్ జిల్లాల్లో ప్లస్ కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువ ఉంది. రిజర్వాయర్స్ కానీ లాంగ్ సీజనల్ ట్యాంక్స్ కానీ ఎక్కువ. తర్వాత వాటర్ సోర్స్ ఈ సంవత్సరం కూడా బాగా వచ్చింది కాబట్టి రొయ్య పిల్లలు కూడా వేయబోతున్నాం, నీలకంఠ రొయ్యలు. దీంతోపాటు ఈరోజు ఈ ఎన్టీఆర్ ప్రాజెక్టు రిజర్వాయర్లో 375,000 సీట్స్ స్టాక్ చేయడం జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా పెద్ద ఆరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా గజ్వేల్ కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ దుబ్బాక అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలంటే కారు గుర్తుకు ఓటేసి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల ముందుకు వచ్చి మద్దతు తెలియజేస్తూ సుజాతకు ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ దరి చేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నస్పర్లో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ధరణి సర్వే, రైతు వేదిక భవన నిర్మాణాల పనుల పరిశీలన, మున్సిపాలిటీలో ధరణి సర్వే జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ, ఆడబిడ్డలు సంతోషంగా పండుగ జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సీసీసీలో 1006 మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్. మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న బలరాం. కొమరంభీం జిల్లా తిర్యాని ఎన్టీఆర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.